సో ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మంచి సినిమా శ్రీకాంత్ అనేటువంటి సినిమా, ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది మనకి. సో ఇది ఒక బయోపిక్, శ్రీకాంత్ అనేటువంటి వల్ల అనేటువంటి వ్యక్తి గురించి తీసినటువంటి సినిమా. సో ఈయన శ్రీకాంత్ బొల్ల. సో బొలాంట్ ఇండస్ట్రీస్ యొక్క సీఈఓ. ఈ బొలాంట్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఉంది. సో ఈ అబ్బాయి విజువల్లీ ఛాలెంజ్డ్, ఈ 1991లో జన్మించినటువంటి ఒక అబ్బాయి గురించినటువంటి సినిమా ఇది. ఈ అబ్బాయి పుట్టగానే అందరు గుడ్డివాడు, వీని చంపేసేయండి లేకపోతే కష్టమవుతుందని తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. అయితే తల్లిదండ్రులు కూడా ఒక సమయంలో ఆ పిల్లల్ని చంపేద్దాము అని అనుకుంటారు. కానీ తల్లి మనసు అనేటువంటిది పిల్లవాడిని ఎట్లయినా పెంచి పోషించుకోగలం అని చెప్పి అటువంటి డెసిషన్ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు వెనక్కి వచ్చేస్తారు. అదొక ఇమోషనల్ సీన్ అక్కడ మనం. సో విజువల్లీ ఛాలెంజ్డ్ లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. వాళ్ళని తప్పు అని నేను చెప్పడం లేదు. సో ఆ మానసిక స్థితి ఆ విధంగా ఉంది అనేటువంటిది అక్కడ క్లియర్గా మనకు బాగా చూపిస్తారు. నెక్స్ట్, ఈ అబ్బాయి ప్రతి ఒక్క స్టేజ్లో స్ట్రగుల్ని ఫీల్ ఎదుర్కొంటూ వస్తాడు. సో ఒక స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. వేరే పిల్లలు ఇతన్ని ఆట పట్టిస్తూ కొట్టడం జరుగుతుంది. అప్పుడు వీడు తిరిగి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. వాళ్ళు నాన్న ఉండి అంటాడు, ఒరే ఎందుకురా నువ్వు వాళ్ళతో తన్నులు తిన్నో పారిపోవచ్చు కదా తమ్ముళ్ళలాగా అంటే, అప్పుడు శ్రీకాంత్ అనేటువంటి ఒక డైలాగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. సో ఏమంటాడంటే, నాన్న నేను గుడ్డోని, నేను పరిగెత్తలేను, నేను చేయగలిగిందంతా ఒకటే, నేను ఫైటింగ్ చేస్తాను, పోరాడతాను, పారిపోను నాన్న అని చెప్తాడు. సో ఆ పోరాట పటిమ మనకు లాస్ట్ వరకు కనిపిస్తుంది శ్రీకాంత్ సినిమాలో. సో చదువు కోసం అతను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక కేసు ఫైల్ చేసి తనకు కావాల్సినటువంటి సైన్స్ గ్రూప్ని తీసుకొని చదువుతాడు. 98% తెచ్చుకోగలుగుతాడు, ఐఐటీలో సీట్ తెచ్చుకుంటాడు. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అబ్బాయి యొక్క వర్త్ని గుర్తించదు, అతనికి సీట్ ఇవ్వదు. సో అయితే ఫారిన్ ఇన్స్టిట్యూట్స్, 4 ఇన్స్టిట్యూట్లో అయితే ఈ అబ్బాయికి స్కాలర్షిప్తో సహా వస్తుంది. ఎంఐటీలో ఈ అబ్బాయి అడ్మిషన్ తీసుకొని అక్కడ చదవడం జరుగుతుంది. సో మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టము ఇంత టాలెంటెడ్ అబ్బాయిని కేవలం విజువలీ ఛాలెంజ్డ్ అన్న ఇదితో అబ్బాయికి అడ్మిషన్ కూడా ఇవ్వదన్నమాట. సో ఆ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో ఇప్పుడు ఆ అబ్బాయి వేసినటువంటి కేసు వల్ల 2016లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసి విజువలీ ఛాలెంజ్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కూడా సైన్స్ గ్రూప్ తీసుకొచ్చు అనేది ఈ అబ్బాయి వల్లనే, ఇన్స్పిరేషన్తోనే వచ్చినటువంటిది ఒక మంచి మూవ్. సో శ్రీకాంత్ ప్రతి ఒక్క చోట చెప్తాడు, నాకు ఒక విజన్ ఉండింది, నేను ఆ విజన్ ఉండడం వల్ల క్లియర్ విజన్ ఉంటుంది శ్రీకాంత్కి. సో తను ఏమవ్వాలి అనేటువంటి విజన్ ఉంటుంది. సో విజన్ అనేటువంటిది ఐస్తో సంబంధం లేనటువంటిది, ఐస్ కేవలం చూడగలుగుతాయి. విజన్ అనేది ఇమాజిన్ చేసి నువ్వు ఏమవ్వగలము మైండ్ సెట్ని చేస్తాయి. అందరూ నువ్వు ఇది చేయలేవు శ్రీకాంత్, యూ కాంట్ డూ ఇట్ అన్నప్పుడు శ్రీకాంత్ వై కాంట్ ఐ అనేటువంటి క్వశ్చన్తో ముందుకొస్తాడు, సాధించగలుగుతాడు. సో అటువంటి ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి, ప్రతి ఒక్క స్టూడెంట్లో మనకి కనిపించాలి. సో విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ, సో ఎక్కడా కూడా మనకు మూవీలో బ్లైండ్నెస్, అయ్యో పాపం అనేటువంటిది మనకి కనిపించదు. సో విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించినప్పుడు అందరికంటే మిన్నగా చేయగలుగుతారు అనేది మనం ఈ మూవీలో చూడొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేసినాము అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు కూడా ఎంతో చేసి చూపించగలరు అనే దానికి ఈ సినిమా ఒక మంచి నిదర్శనం. సో ఇప్పటికి కూడా సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు అంటే ఒకలాంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఈవెన్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకు కూడా అటువంటి భావన అయితే ఉంటుంది. సో అటువంటి దాని నుంచి కొంచెం బయటకు వచ్చి ఎదగండి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చి, ఈక్వల్ రైట్స్, మీకున్న రైట్స్ వాళ్ళకు కూడా ఉంటాయి, అవి వాళ్ళు అనుభవించాలి, వాళ్ళకి అవి లేకుండా చేస్తున్నారు అనేటువంటి దానికి ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని పంపించడం జరుగుతుంది. శ్రీకాంత్ కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో కేసు వేసి ఫైల్ చేసి పోరాడతాడు. తర్వాత అనుకుంటాడు ప్రతిసారి పోరాడుతూ కొన్ని కోర్టు కేసులు అంటే తెలిసింది కదా అందరికీ, ఒక సమాజం ఒక రోజులో అయిపోయే కేసులు కాదు, ఇవి సాగదీస్తూనే ఉంటారు కాబట్టి దానివల్ల కాదు అని చెప్పి ఈయననే ఏం చేస్తాడు అంటే ఒక ఇండస్ట్రీని పెట్టి ఇలాంటి వాళ్ళకి కోచింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అనేటువంటి చేసి చూయిస్తాడు శ్రీకాంత్ మనకి ఈ సినిమాల్లో. సో ఈ చక్కటి బయోపిక్ దీన్ని అందరూ చూడాలి, చూసి మనం ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం. డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇన్వీ నుంచి వచ్చేటువంటి సందేశం. సో రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ రైట్.